అయ్యా పెద్ద మనిషి గారు, మీరు ప్రతిసారి కూడా నాకు ఒక్కరే భార్య ఒక్కరే భార్య అని చెప్పి చెప్పవసరం లేదు. రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు ఒక్కరే భార్య అని చెప్పని. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు ప్రతిసారి కూడా నాకు ఒక్కరే భార్య అని చెప్పి చెప్తుంటే, ఒక సినిమాలో రజనీకాంత్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి చూపులకి వెళ్తారు, పెళ్లి కొడుకు ఇతనే కానీ షర్ట్ గురించి మాత్రం నాకు తెలియదు అని ప్రతిసారి చెప్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట, ఏంటి ఇలా చెప్తున్నాడని. అయితే ఒకరే భార్య, ఆ ఒక్క భార్య గారికి నా వల్ల ఎన్ని కేసులు ఇరుక్కున్నారు, ఎన్ని కేసులు ఆవిడ మీద పడినాయి అవి కూడా చెప్పండి, అవి చెప్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మీ నుంచి తెలుసుకోవాలి అని చెప్పి కోరుకునే విషయాలు, ప్రజలు తెలుసుకోవాలనుకునే విషయాలు వేరే కూడా చాలా ఉన్నాయి. అంటే బెంగళూరు ప్యాలెస్లో ఏం జరిగింది, ఎవరెవరిని కొట్టారు, ఆ మీడియా అధిపతిని ఎందుకు బెదిరించారు, ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి, అలాగే పదవిలో ఉండగా వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు తర్వాత ఎందుకు కట్టలేకపోతున్నారు, ఏ విధంగా ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు అంత తక్కువ టైంలో, అవన్నీ ప్రజలకు చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే సంపాదించే మార్గాలు తెలిస్తే ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి విషయాలు, తెలియని విషయాలు చెప్తే ఇంకా బాగుంటుంది. అలాగే మీరు దేశం మొత్తం సంచలనం సృష్టించినటువంటి కేసు గురించి కనీస పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడిన, నాకు చెల్లెలుంది, నాకు భార్య ఉంది, ఒకతే భార్య అధ్యక్ష నాకుండేది, నాకు చెల్లెలుంది, నాకు భార్య ఉంది, ఒకతే భార్య అధ్యక్ష నాకుండేది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.